హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊర్లో ఉన్న ఒక టెంపుల్ చూపిస్తాను, చూడండి. బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది, లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. వీడియో ఫుల్గా చూడండి, లాస్ట్లో బయట కూడా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తాను. చూస్తున్నారు కదా, లోపల అయితే ఇలా ఉంటుంది. ఈ మైక్ సెట్టింగ్స్ అంతా చూసారు కదండి. ఈరోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది, అక్కడ సాంగ్స్ పాడిన అక్కని కూడా వీడియోలో చూపిస్తాను. చాలా బాగా పాడారు, తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, లోపల అయితే ఇలా మనకి ముగ్గురు దర్శనమిస్తారు. గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చూస్తున్నారు కదండి, గుడి మొత్తం ఇలా పోస్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ సూత్రాలు, దేవునికి సంబంధించిన నామాలు అన్నీ కూడా, అన్ని దేవునికి సంబంధించినవి ఇలా పెట్టారండి. ఇక్కడ మనం చూసి డైరెక్ట్గా చదువుకోవచ్చు. సాంగ్స్ పాడారని చెప్పాను కదండి, ఈ అక్క వాళ్ళేనండి, చాలా బాగా పాడారు సాంగ్స్ అయితే. చూస్తున్నారు కదా, సరస్వతీదేవి ప్రార్థన ఇలా అన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి బయట పుట్ట, మనకి లోపల కూడా ఒక చిన్న పుట్ట దర్శనమిస్తుంది మనకి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నాగేంద్ర స్వామి ఉంటారు. ఇక్కడ నాగసూత్రం రాసింది కదండి, అది చదువుతూ మనం మూడు ప్రదర్శనలు చేయవచ్చు. వీడియో కొంచెం రివర్స్లో ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి నందీశ్వరుడు అలాగే శివుడు మనకి దర్శనమిస్తారు. డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుందండి. చెట్టు కింద చూసారు కదా, చెట్టు కింద కూడా నాగప్రతిమలు అనేవి మనకి దర్శనమిస్తాయి. అంతేనండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి అమ్మవారితో. మీకు తెలిసిన టెంపుల్స్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి.